శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 31వ తేదీ ఆదివారం నుండి ఆగస్టు 6వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి సమయానికి పూర్తవుతాయి. మీరు అనుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు విజయం సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా 4 మెట్లు పైకి ఎక్కగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యంతో కూడిన వాతావరణం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టకూడదని శత విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అయితే మీ కుటుంబంలో అశాంతికి ఏదో ఒక కారణం చూపించాలని బంధువర్గం ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి. సంతానం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది. సంతానం విద్యా విషయమై ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనివార్యమైనటువంటి కొన్ని విషయాల్ని మనం ఆపలేమని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా చేయవలసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దానికంటూ ఒక డెడ్లైన్ ఉంటుంది. అందుకోసమని చెప్పని విశేషంగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరైనటువంటి అసిస్టెంట్ దొరక పనిలో కొంత జాప్యం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, వైద్య విద్యకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఎవరి సలహాలు ఎవరి సంప్రదింపులు తీసుకోకుండా స్వయంగా మీరే నిర్ణయం తీసుకొని శుభకార్యాలను నిశ్చయం చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనం ఏ విధంగా అయినా సరే అనుకున్నది సాధించాలి అనేటువంటి పట్టుదలతోటి ముందుకు వెళ్ళటం, ఇదే విషయాన్ని సంతానానికి నూరిపోయటం, కుటుంబంలో ఉన్నటువంటి ఐకమత్యత ఎక్కువ కావటం అనేది జరుగుతుంది. సంతానం కూడా చాలా పట్టుదలతోటి ఏ విధంగానే సరే మన కుటుంబ ప్రతిష్ట నిలబడాలి, మన జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి, జీవితాశయాన్ని సాధించాలి అనే ఉద్దేశంతోటి కష్టపడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేవి సలహాలు సంప్రదింపులు చేయకపోయినా వాళ్ళ యొక్క బాధ్యతలు తెలుసుకొని చక్కగా నడుచుకోగలుగుతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్య ఉద్యోగం ఒక చోట, భర్త ఉద్యోగం ఒక చోట, పిల్లల చదువు ఒక చోట, ఇలా గందరగోళమైన పరిస్థితులు కొంతకాలం ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో వ్యక్తిగతంగా చేయగలిగే ఏమీ లేదు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అంటాం తప్ప మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం లేదు. ప్రభుత్వ సంబంధమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన నిర్ణయాలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. మీరు అనుకున్నటువంటి మీ ఆత్మీయుడికి ఒక మంచి ఉన్నత స్థానం లభిస్తుంది. మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఏ కోణంలో చూసినా ఎవరితో మనం ఒక మాట అనిపించుకోకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. సమాజంలో మన ప్రతిష్టని ఇంకా నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోటి నడుచుకోవటం అనేది జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ కొత్త జీవితాన్ని మనం ఇంకొకరికి ఇవ్వగలిగాము అనేటువంటి సంతోషం కూడా కలుగుతుంది. అదేవిధంగా కొంతమంది వ్యక్తుల విషయంలో
చట్టబద్ధంగా విడిపోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు చట్టబద్ధంగా విడిపోయే పరిస్థితే ఈ వారం గోచరిస్తుంది. ఇది కొద్దిమంది విషయంలో మాత్రం జరుగుతుంది. ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళ విషయంలో మాత్రమే జరుగుతుంది, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఈ మేషరాశి వారు పూజా పునస్కారాల్లో పరిమళ గంధాన్ని పరిమళ జుబాదుని వాడాలి. అదేవిధంగా అభిషేకానికి మహాతీర్థం పొడి యజ్ఞ భస్మాన్ని ఉపయోగించాలి. స్త్రీలు మహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ గృహదృష్టికి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని పోవడానికి దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. మీకే తెలుస్తుంది అది ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఎంత ప్రశాంతి ఏర్పడింది అన్న విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రావణ మాసం కాంబో ఆఫర్, అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. సన్నిహితులు స్నేహితులు చెప్పిన మాటలు విని కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు చాలా బాగుంటాయి, కానీ లాభాలకు వచ్చేటప్పటికి పంపకానికి వచ్చేటప్పటికి కొద్ది మొత్తాన్ని మాత్రమే వాళ్ళు ఆఫర్ చేయటం అనేది జరుగుతుంది. అదే ఉంటే లెక్కల్లో గోల్మాలు చేసి ఏవో పుస్తకాలు మీకు చూపిస్తారు. సరే, వీళ్ళతో మనకు అనవసరం, ఏదో రాని వరకు రామగోవింద అన్నట్టుగా ఆ డబ్బులు తీసుకొని మీరే సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. అలా కాని పక్షంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద కానీ మీకు నమ్మకస్తులైన వాళ్ళ పేరు మీద కానీ మీరు వ్యాపారాన్ని నడిపించగలుగుతారు. కేవలం వాళ్ళు స్థానంలో కూర్చున్న వాళ్ళే తప్ప ప్రతిభ సామర్థ్యము అదేవిధంగా పలుకుబడి అంతా మీదే. దానివల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆటలు కానివ్వండి, ప్రైవేట్ సంబంధమైన ఆటలు కానివ్వండి, మీరంటే ఇష్టమైన వాళ్ళ అప్లికేషన్లు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ దగ్గరికే చేరతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ బంగారాభరణాల భద్రత విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. మిమ్మల్ని అనుసరిస్తూ అనేక మంది మీతో పాటు బయలుదేరతారు, మీ మార్గంలోనే నడుస్తారు. అందరం కలిసి ఐకమత్యంగా ముందుకెత్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చు కదా అని అందరినీ ఒకే ఘాటుకు తీసుకొచ్చి వ్యాపారపరమైన విషయాల్లో రెట్టింపు అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. అందువల్ల చాలా లాభాలు వస్తాయి, మీతో పాటు 10 మంది కూడా తింటారు, మీ వల్ల బాగుపడ్డామని చెప్పిన వాళ్ళు చెప్పుకోవడం అనేది కూడా జరుగుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈపాటికే గృహం ఉన్న వాళ్ళకి వేరే చోట స్థిరాస్తి కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, లేకపోతే అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ లాభించే పరిస్థితి కానీ గోచరిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. సంతానానికి సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, బ్యాంకు పోటీలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. బాగా కష్టపడి సానుకూలమైనటువంటి ఫలితాలని పట్టుదలతోటి మీరు సాధించగలుగుతారు. కొన్ని కోర్సులు పూర్తి చేయడానికి, కొన్ని అవకాశాలని దొరకపుచ్చుకోవడానికి లాంగ్ టైం కోచింగ్ తీసుకుంటారు. లాంగ్ టైం కోచింగ్ వల్ల మీరు ఎంతగానో లాభపడతారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు చేరుకోగలుగుతారు. వివాహాల శుభకార్యాల విషయంలో ఆలోచించి బంధువులతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది, ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మన మీద ఉన్నటువంటి ఒక బాధ్యత మనం నెరవేర్చుకోగలిగామనేటువంటి సంతోషం కలుగుతుంది, మానసిక ఉత్సాహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తెర ముందుకు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది.
శత్రువర్గానికి ఏమీ పని పాట లేక మళ్ళీ పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందుకు తీసుకొని వస్తారు. మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఏర్పడుతుంది. ప్రస్తుతం మీకున్న పలుకుబడితోటి వాటిని అవలీలగా మీరు దాటుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేదు. సమాజంలో మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని ఎవరైతే కంకణం కట్టుకొని ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళే అపఖ్యాతి పాలవుతారు. మీ ప్రతిష్ట నిలబడుతుంది, మీ మనసునే నిలబడుతుంది. మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, పూజలు పురస్కారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సరైన సమయంలో కీలక సమయంలో మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటాయి. ఇతరులకు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దానికి రెట్టింపు తిరిగి మీకు వాళ్ళు సహాయం చేయటం అనేది కూడా జరుగుతుంది. స్నేహం అనేటువంటి పదానికి, కృతజ్ఞత అనేటువంటి పదానికి అక్కడక్కడ విలువ ఉందని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏది ఏమైనా మంచి జరిగినా చెడు జరిగినా దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు కూడాను మీ ఇష్టదేవతలకు కానీ మీ ఇష్టదేవుళ్ళకు కానీ మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా లక్ష్మీతామర వత్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులు సరస్వతీ తిలకం ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఇందువల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు వస్తాయి. శ్రావణ మాసం కాంబో ఆఫర్, అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గతంలో పడ్డటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఓసారి తొంగి చూసే పరిస్థితిగా గోచరిస్తుంది. మనోధైర్యంతో దైవానుగ్రహంతో ఆ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ సమస్యలు ఆరోగ్యపరమైనవి కావచ్చు, వ్యవహారపరమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, ఏమైనప్పుడు కూడా సానుకూలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత రొటేషన్ తగ్గుతుంది, లాభాలు కూడా తగ్గుతాయి. పెద్దగా మనం ఈ అన్సీజన్లో ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు, ఇలాగే నడుస్తుంటుంది, ప్రతి సంవత్సరం జరిగేదే కదా అని చెప్పి మీరు సరిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది, మెరిట్ మార్కులు సాధించుకోగలుగుతారు, మీకు ఒక మానసికమైన సంతృప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో మరొకరికి ఉద్యోగం వస్తుంది, మరో సంపాదన పెరుగుతుంది. అందువల్ల కాస్త మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. వెన్నీళ్ళకి సన్నీళ్ళు అన్నట్టుగా ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ విధంగా వచ్చినటువంటి డబ్బులు ఎదురుబాళ్ళని చేయిదాచి అడగటం, అప్పులు చేయటం ఇలాంటివి మీకు ఇష్టం ఉండదు, వాటికి దూరంగానే ఉంటారు. వచ్చినటువంటి దాంట్లో సర్దుకుపోవాలనేటువంటి భావన ఏదైతే ఉందో మీరు ఆ విధంగానే చేస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత బాగుంటుంది, సంతానంతో కూడా సఖ్యత బాగుంటుంది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయాన్ని అమలు చేస్తారు, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి, అపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు కానివ్వండి, నిర్మాణ సంబంధమైన పనులు కానివ్వండి, ఇవన్నీ కూడాను సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది. అంతేకాకుండా మీకు అప్పచెప్పినటువంటి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కమిషన్లు ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఆ కారణం చేత మీరు క్వాలిటీ కలిగినటువంటి నిర్మాణాన్ని చేపట్టలేరు, చేయలేరు. వచ్చిన మొత్తం లంచాలకి కమిషన్లు ఇకపోతే మనం చేసేదే ఉంది అన్న ఉద్దేశంతో ఏదో పైపై మెరుగులు దిద్ది కన్స్ట్రక్షన్ పూర్తయిందని మీరు చెప్పేయడం జరుగుతుంది. మీ బిల్స్ కూడా మీ చేతికి రావటం అనేది జరుగుతుంది. దాని మీద ఒక పర్యవేక్షణ కానీ, దాని గురించి ఒకటి మిమ్మల్ని ఒక మాట అంటాం కానీ ఏమీ జరగదు, అంతా సజావుగా సరిపోతుంది. కానీ మీరు నిజంగా కష్టపడ్డ చోట, నిజంగా క్వాలిటీ చూపించిన చోట మీకు డబ్బులు ఇవ్వటానికి వాళ్ళు ఏడుస్తారు, ప్రతిదానికి కూడా లేట్ చేస్తారు. అంటే న్యాయానికి అన్యాయానికి ఏ రకమైనటువంటి స్థితి లభిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అన్యాయంగా చేస్తేనేమో త్వరగా ఫలితం రావటమా, కష్టపడ్డ వాడికి ఉన్న ఫలితం లేకపోవటమా, కష్టపడ్డ వాడికి ఎన్నో సోమరిపోతుగా కూర్చున్న వాడికి ఒకే ఫలితమా,
ఏమిటి అసలు ఇది, మనం ఎటుపోతున్నాం, ఈ కలియుగ ధర్మంలో ఈ పాపాన్ని ఎట్లా భరించాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ద్వేషం అనేది మీకు ఏర్పడుతుంది. ఆ ద్వేషం సమాజం మీద, ఇంకోళ్ళ మీద, ఇంకోళ్ళ మీద అంటే దానికి భాష లేదు, మొత్తానికి ద్వేషం అయితే మాత్రం ఏర్పడుతుంది. మన పద్ధతులు మంచివి కావు అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు, మంచి పద్ధతుల్ని చెడుగా మార్చుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఆప్యాయతలు లేవు, ఎక్కడా కూడాను శక్తి సామర్థ్యాల గుర్తింపు లేదు, ఉంటే డబ్బులు, లేకపోతే కులం మతం, ఇవే నిర్ణయిస్తున్నాయి. కనుక మనం కూడా అదే పంతాలో వెళ్దామని చెప్పని మీ అభిప్రాయాలకి, మీ మనస్తత్వానికి విరుద్ధంగా మీరు ఒక కఠినమైన నిర్ణయాన్ని, ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ వారం తీసుకోవటం అనేది జరుగుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి స్టాంపింగ్ పూర్తవుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకోవాలనుకునేటువంటి మీ ఆశ ఆశయాలు నెరవేరుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. దొంగ స్వామీజీని నమ్మి నష్టపోతారు, దొంగ బాబాలు చెప్పేది విని నష్టపోతారు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా వాళ్ళ చర్యలు ఉంటాయి. డబ్బులు పోయినందుకు కాదు, డబ్బులు పోవడంతో పాటు సమాజంలో పరువు కూడా పోయింది, ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ నువ్వు నమ్మేది అని చెప్పి నలుగురు అంటాం, మీ మానసిక వేదన కారణమవుతుంది. వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రచార సాధనాల మీద కూడా మీకు మానసికమైనటువంటి యోగింపు అనేది కలుగుతుంది. అందుకని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం, ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను అరటినార వత్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయాలి, అదేవిధంగా లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయాలి, యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా కానీ పసుపు నీళ్ళతో అభిషేకం చేయడం చాలా మంచిది, సుమంగళి పసుపుతోటి ఈ యొక్క అభిషేకాన్ని చేయవచ్చు. ఈ రకమైన అభిషేకం చేస్తే ఏమవుతుందంటే ఉన్నటువంటి శత్రువర్గం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయిపోతాయి, వాడు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఇది చేయటం వల్ల మీకు రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికి పరిష్కారం లభిస్తుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి అభిషేకం. సుమంగళి పసుపుతో అభిషేకం చేయటం చిన్న విషయం కాదు, మామూలుగా మహాదేవుడికి వివిధ రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తుంటారు. చెరుకు రసంతో చేస్తారు, బత్తాయి రసంతో చేస్తారు, మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తారు, నేరేడు రసంతో అభిషేకం చేస్తారు, బిల్వదళాలతో అభిషేకం చేస్తారు, రుద్రాక్ష జలాలతోటి, సువర్ణ జలాలతోటి, వెండి జలాలతోటి స్వామివారిని రకరకాలుగా అభిషేకాలు చేయటం అనేది జరుగుతుంది. కానీ ఖర్జూరంతో అభిషేకం చేసినా, ఖర్జూరపు నీళ్ళతోటి అభిషేకం చేసినా, పసుపు నీళ్ళతోటి అభిషేకం చేసినా శత్రు నాశనం అవుతుంది, మీరు క్షేమంగా ఉండగలుగుతారు. దీనికి ఉన్నటువంటి ఇది అదే, దీనివల్ల మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న శుభకార్యాలు కూడా ఈ వారం ముడిపడతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. అదేవిధంగా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రావణ మాసం కాంబో ఆఫర్, అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడానికి రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని సంప్రదిస్తారు, వాళ్ళ సహాయ సహకారాలతోటి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధ విషయాలు ఇవి సానుకూల పడతాయి. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుతాయి, కానీ కొంత సమయం పడుతుందని చెప్పని తెలుస్తుంది. వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పని ఒక నూతన నిర్ణయం తీసుకుంటారు. అందుకు తగినటువంటి భాగస్వాములు, మంచివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతుక్కోవటంలో ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను కుటుంబం యొక్క అభివృద్ధి కోసం మనం జాగ్రత్తగా పరిశ్రమించాలి, సమయాన్ని వృధా చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు నడుచుకోవడం జరుగుతుంది. ఎంత ఖర్చు పెట్టినా సరే
సంతానాన్ని బాగా చదివించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఇతరులు విమర్శించినా కానీ కొన్ని విషయాలు లెక్క చేయకుండా ఒంటరిగానే మీ నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి మాటలు కూడా మీరు లెక్క చేయరు. మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు చేస్తారు. సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఎవరు ఏమి మాట్లాడినటువంటి విమర్శ చేయలేనటువంటి పరిస్థితిని మీరు తీసుకురాగలుగుతారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఇతర భాషలు నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ఇతర భాషలు నేర్చుకోవడానికి చాలా కష్టపడతారు. కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవడానికి కొంతమంది డ్రైవింగ్ నేర్చుకుంటారు. డ్రైవింగ్లో ఉన్నటువంటి మెలకువలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఆకలింపు చేసుకుంటారు. మీరు అనుకున్న దానికంటే ముందుగానే డ్రైవింగ్ కాలం పూర్తవుతుంది. విలువైనటువంటి వస్తువుల భద్రత విషయంలోనూ బంగారాభరణాల భద్రత విషయంలోనూ చాలా జాగ్రత్తలు వహించాలి. ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా అవసరం. వాటికి సంబంధించినటువంటి బిల్స్ కూడా భద్రంగా పెట్టండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో అనవసరమైనటువంటి అసూయాద్వేషాలు కలిగే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ప్రతి విషయం కూడాను మీ అదుపులో ఉండేట్లు, మీ కనుసంధానంలో ఉండేట్లు పుస్తకాలు కానీ బిల్స్ కానీ గణితానికి సంబంధించిన పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీకు కంట్రోపాఠంగా తెలిసి ఉండాలి. మీరు పక్కవాడి మీద ఆధారపడుతున్నారన్న సంగతి తెలిస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకని కొంచెం శ్రమ అయినప్పుడు కూడాను మీకు మీరుగా నిర్ణయం తీసుకోవటం, మీకు మీరుగా అన్నిటినీ పరిశీలించుకోవటం చెప్పదగినటువంటి సూచన. వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో మీరు తీసుకున్న నూతన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ మీలో ఉన్నటువంటి కళాత్మకతకి అవార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఎప్పుడో చేసిన కృషికి ఇప్పుడు మరింత గుర్తింపు రావటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. అంతేకాకుండా సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. ఆ విషయం మీ ఇంట్లో తెలిసి ఇంట్లో అశాంతితో ఉండేటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. విదేశీయాన సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఏ విధంగానైనా సరే విదేశాలు వెళ్ళి మనం ఒక చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మనకున్నటువంటి ఆర్థిక బాధల్ని అధిగమించాలి అని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నూతనమైనటువంటి వ్యాపారంలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శక్తివంతులైన వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటారు. మన వాళ్ళే కదా, మన బంధువులే కదా, మన స్నేహితులే కదా అని చెప్పని ఎందుకు పనికిరని వాళ్ళందరినీ కూడా వ్యాపారంలో చేస్తారు. కావాలంటే వాళ్ళకి కొద్ది గొప్ప ఆర్థిక సహాయం చేస్తారు, అంతవరకే కానీ మిగిలిన వాటిల్లో వాళ్ళు వాళ్ళని దూరంగా ఉంచుతారు. శక్తి సామర్థ్యాలకు పెద్దపీట వేయటం వల్ల మీరు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వివాహాలు శుభకార్యాలు కూడా సానుకూల పడతాయి. ఏమీ మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను జిల్లేడు వృత్తులతోటి గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శనేశ్వర స్వామి దగ్గర నలుపు ఒత్తులతో ఉన్నటువంటి దీంతో దీపారాధన చేయాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తర్వాత మహాతీర్థం పొడితోటి స్వామివారిని అభిషేకించడం, ఏ దేవతనైనా ఏ దేవుడినైనా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయొచ్చు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను ఈ నరదృష్టి పోవడానికి, గృహదృష్టి పోవడానికి, ఇంట్లో ఉన్నటువంటి చీడాపీడా పోవడానికి దైవికమైన పొడితోటి ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. పూజలు పునస్కారాల్లో మీరు వాడుకోవడానికి కూడా సుమంగళి పసుపునే ఉపయోగించండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే అందులో తెల్ల ఈశ్వరు వేరు కలుస్తుంది, దానికి ఆ ప్రాశస్త్యం ఉంది కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి లైట్ బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం మిశ్రఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా పలుకుబడి కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి చాలా సందర్భాల్లో ఏర్పడుతుంది. ఆర్థికపరమైన విషయాలు, ఆర్థికపరమైన సర్దుబాట్లు మాత్రం బాగున్నాయి. వ్యాపారంలో భాగస్వాముల వాడకం ఎక్కువైందని చెప్పిన గ్రహిస్తారు. సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో రహస్యమైనటువంటి చర్చలు జరుపుతారు, వాటిని అమలు చేస్తారు. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. వాళ్ళలో జ్యేష్ఠ సంతానం గురించి మాత్రం కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఆ రకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు గ్రహతులు రీత్యా చెప్పదగినటువంటి సూచన. ఆస్తులకు సంబంధించిన విషయాలు, పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి అనువంశిక ఆస్తులు, వీటి విషయంలో మీకు ఎలాంటి అన్యాయం జరగకుండగా మీ సహోదర సహోదరి వర్గం మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారు. మీ యొక్క ఆస్తిని ఏదైతే ఉందో దాన్ని మీరు చేజిక్కించుకోగలుగుతారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థానచలనం సంభవిస్తుంది. దాంతో సగం పీడా పోయింది, బాగున్నామని చెప్పని ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సంబంధ వ్యవహారాల్లో గోప్యత పాటిస్తారు. వ్యక్తిగత విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ గతంలోలాగా ఎవరి దగ్గర చర్చించరు. వివాహాది శుభకార్యాల విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడాను గోప్యంగా ఉంటాయి. అంతా పూర్తయిన తర్వాత అందరికీ వివాహం కుదిరిందని చెప్పని చెప్పడం అనేది జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. దైవానుగ్రహం వల్ల మంచి సంబంధం కుదిరిందని చెప్పని మీరు కూడా ఎంతగానో సంతోషిస్తారు. విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీట్ లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను అసూయపడేటువంటి బంధువర్గానికి, స్నేహిత వర్గానికి, మీరంటే వ్యతిరేకించే వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవద్దు. వాళ్ళంటూ ఒకళ్ళు ఉన్నారని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకుపోవటం వల్లనే లాభం కలుగుతుంది. అనవసరమైనటువంటి తగాదాలకి, వివాదాలకి దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అందుకని కొంతకాలం వాళ్ళకి ఎడమొహం పడమొహంగా ఉండాల్సిన పరిస్థితి, ఎదురుగుండా కనపడ్డా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే ఉత్తమం. లేనిపోయినటువంటి నిందలు వేసి మిమ్మల్ని ఏదో విధంగా కష్టాల పాలు చేయాలని చెప్పి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా మారుతుంది. దాన్ని మీరు తెలివిగా, లౌక్యంగా వాళ్ళతో మాట్లాడకుండా, ఆ విషయాలు మీ పట్టించుకోకుండా, మీకు వాళ్ళు అపకారం చేసినా కానీ దాన్ని గుర్తించినట్టుగా నటిస్తూ మీరు తప్పుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా చేసి మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. విషయం యొక్క గ్రావిటీ ఏంటో దాన్ని అంచనా వేయటంలో చక్కగా అన్నీ కూడా అంచనా వేయగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సాంకేతిక నిపుణులకి మంచి అవకాశాలు లభిస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అయితే ప్రతి చోట కూడాను కుళ్ళు రాజకీయాలు, కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా మనకు తెలిసి మనం ఈ కులంలో పుట్టలేదు, మనకు తెలియకుండానే పుట్టాం కాబట్టి మనం అనుభవించక తప్పదు. కేవలం కులం మతం ఉన్నవాళ్ళకి మాత్రమే రోజులు కానీ, ఇవి శక్తి సామర్థ్యాల్ని నిజంగా కలిగిన వాళ్ళకి రోజులు కావు అని చెప్పని కొంత వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. ఆ వైరాగ్యంలోనే మీకున్న శక్తి సామర్థ్యాల్ని విశేషంగా చూపించి మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అందరికీ కూడాను కులమతాలతో సంబంధం లేకుండా మీతో అవసరం ఏర్పడుతుంది. మీ ప్రతిభ అలాంటిది, మీకు మంచి న్యాయం జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలంతో అరటినార ఒత్తుతో దీపారాధన చేయండి. అరిష్ట ఉద్వాసనకి ఇది ఒక మార్గం. అంతేకాకుండా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం, సిద్ధగంధాన్ని ధరించడం, సిద్ధగంధంతో స్వామివారిని పూజించడం, అమ్మవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ప్రతిరోజు ధరించేటట్టు మంచి ఫలితం ఉంటుంది. యజ్ఞ భస్మంతో కూడాను అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్త్రీలు ఆరావళి కుంకుమతో, లక్ష్మీ చందనంతో మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. అంతేకాకుండా
మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తుల విలువ రెట్టింపు అవుతుంది. దాని మీద అందరి దృష్టి పడుతుందని చెప్పి గ్రహించి మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, సామాజికంగా వచ్చిన మార్పులు కానివ్వండి, వీటిలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ మీ మానసిక వేదన కారణమవుతాయి. సంతాన విషయంలో ఒక సలహా కోసం దొంగ స్వామీజీలో దొంగ బాబాలను ఆశ్రయిస్తారు, నష్టపోతారు. అనవసరమైన మాటలు వాళ్ళు చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవటం అనేది జరుగుతుంది. కనుక ఇలాంటి సంఘటనల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరే సరైన మార్గంలో వెళ్ళకపోతే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడాను ఆ దొంగ స్వామీజీని నిజంగా దేవుడని చెప్పిన భావించే పరిస్థితి గోచరిస్తుంది. మీ యొక్క ప్రతి నడవడిక కూడాను అందరి మీద ప్రభావం చూపుతుంది, మీ ప్రతి మాట కూడాను అందరి మీద ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని గ్రహించండి. ఈ సింహరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి, శుక్రవారం నాడు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. శ్రావణ మాసం కాంబో ఆఫర్, అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. కన్యరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు, రవితోడి శుక్రుడితోడి కలిసి ఉన్నాడు. ఈ కారణం చేత మీకు రావాల్సినటువంటి ధనంలో కొంత కోత పడ్డప్పటికి కూడాను అవి ఎప్పటికైనా సరే మీ దగ్గరికి వచ్చేవని చెప్పని మీరు ఆలోచించగలుగుతారు. మీకు అప్పగించబడినటువంటి ఓ ప్రతిష్టాత్మకమైనటువంటి పనిని చాలా విజయవంతంగా చేయగలుగుతారు. అయితే ముందు మాత్రం చాలా టెన్షన్ పడతారు. అవకాశం కోసం ఎంతగానో మీరు బతికినాడితే మీకు ఒక అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మన యొక్క దీన్ని నిరూపించుకోవాలని చెప్పని మీరు ఎంతగానో కష్టపడటం అనేది జరుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క అసిస్టెంట్స్ అందరూ కూడాను కష్టపడతారు, సానుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మొదట్లో వివాదాస్పదమైన వచ్చింది మంచి సంబంధం అని చెప్పి అందరూ తెలుసుకుంటారు, కాస్త ఆలస్యంగా ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. చేసినటువంటి పూజలు, దానాలు, ధర్మాలు, భగవంతుడి ప్రార్థించినటువంటి ప్రార్థన అవన్నీ కూడా అక్కడికి వచ్చాయని చెప్పని మీరు భావిస్తారు. ఇదంతా నా సొంత పద్ధతితో జరిగింది, నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి మాటలు మీరు మాట్లాడరు. మీకంటే వయసులో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం భాషని జాగ్రత్తగా ఉపయోగించండి, పరుషమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించవద్దు. ఈ కన్యరాశి వారికి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన సీట్ లభిస్తుంది, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మనం ఇవాళ రేపు ఇక్కడి నుంచి తట్టాపుట్ట చదువుకొని వెళ్ళిపోవాలా అని చెప్పి మీరు ఆలోచిస్తున్న సమయంలో ఓ మంచి అవకాశం మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైనటువంటి దిగులు తీరుతుంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడాను మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి 10 మందికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో 4 సహాయం చేసేటువంటి మీ ధోరణి ఏదైతే ఉందో అది అందరి ప్రశంసలకి దారితీస్తుంది. అంతేకాకుండా ఒక రివాల్వర్ కానీ మరొకటి కానీ ఒక గన్ లైసెన్స్ కానీ అవసరం అని చెప్పని భావించి వాటి కోసం మీరు అప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. విలువైనటువంటి వస్తువుల భద్రత విషయంలోనూ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా ఆచి చూచి వ్యవహరిస్తారు. ఎవరితో ఏ మాట పడకుండా, ఏ రకమైన అనర్థం సంభవించకుండా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఎంతగానో ఉపయోగించేటువంటి విషయంగా మారుతుంది. ఈ కన్యారాశి వారు ప్రతిరోజు మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా దైవికం అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం ధూపం వేయటం అనేది చెప్పదగిన సూచన. ఇందువల్ల నరదృష్టి, గృహదృష్టి, ఇంట్లో ఉన్న చీడాపీడ మొత్తం దరిద్రాలు పోతాయి. దైవికాన్ని వాడండి, చాలా తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ మహాగణపతి అనుగ్రహం కోసం జిల్లేడు ఒత్తుతో దీపారాధన చేయండి,
ప్రతి పని కూడా ఎలాంటి విగ్రహం లేకుండా చక్కగా సాగిపోతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రోజు గణపతి ప్రార్థన చేయండి, తర్వాత హనుమాన్ చాలీస చదువుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే నియమంలో ఉంటే బాగుంటుంది. ఓ రోజు 8 ఓ రోజు 10 చదువుకునే కన్నా ప్రతిరోజు ఒక టైం అంటూ పెట్టుకొని ఆ టైంకి కరెక్ట్గా ఈ హనుమాన్ చాలీస, ఈ కాలభైరవ అష్టకాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఏలినాశి నడుస్తున్నప్పటికి కూడాను అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో, మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి సాధించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా వరకు నెరవేరుతుంది. మన జీవితంలో నిలబడగలుగుతామనేటువంటి ఒక ధైర్యం కలుగుతుంది. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశస్సులే ఫలించాయని చెప్పి మీరు భావిస్తారు. చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడాను మంచి ఫలితాలను ఇస్తాయి. పెళ్లిగానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్ళయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాలు, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి పేజీలు లేకుండా అప్పటికప్పుడే కుదరటం అనేది జరుగుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచే విధంగా ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి విద్యాలయాలకు కానివ్వండి, అనాథ శరణాలయాలకు కానివ్వండి, సామాజిక సేవా కేంద్రాలకు కానివ్వండి, ఆధ్యాత్మిక కేంద్రాలకు కానివ్వండి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అంత డెడికేషన్ తోటి మీరు వాటిని అభివృద్ధి చేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తారు, మీ పలుకుబడిని వెచ్చిస్తారు. అయితే కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, ఆర్థికపరమైన వాటిల్లో గోల్మాల్ జరిగిందని, అదని ఇదని లేనిపోయినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అసలు వచ్చిందే రూపాయి అయితే 10 రూపాయలు కరప్షన్ జరిగిందని చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అసంబద్ధమైన విషయమని, అది అబద్ధమని అందరూ తెలుసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని అందరూ గుర్తిస్తారు. మీకున్న గుడ్విల్ ఏదైతే ఉందో అదే ప్రతి విషయంలో మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. నల్లబొత్తుతో శని దగ్గర దీపారాధన చేయాలి. అఘోర పాశుపత హోమాన్ని చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జనవరితోటి ఏలినాడు శని వెళ్ళిపోతున్నాడు, పోతూ పోతూ మంచి చేసిపోతాడు, అందులో సందేహం లేదు. ఇన్నాళ్ళు మీరు అసంతృప్తిగా ఫీల్ అయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీకు న్యాయం జరుగుతుంది. అనుభవంసికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఫలితాలు మాత్రం అంత గొప్పగా ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో ఎలాంటి అరమరకలు లేకుండా అన్ని విషయాలు చెప్పుకుంటారు. ఐకమత్యంతో అభివృద్ధిని సాధించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే కాలం గడుస్తుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను నెగటివ్గా మటుకు ఆలోచించద్దు. ప్రతిదీ కూడా మనకు మంచి జరుగుతుంది. మనం ఎవరికేం అన్యాయం చేయలేదు, భగవంతుడు మీద భారం వేశాం, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటే మరింత మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. ఎక్కడ కూడాను ఆత్మన్యూనతా భావాన్ని మాత్రం కలిగి ఉండద్దు. ఈ పని నేను చేయలేను, నా వల్ల అవుతుందా కాదా అనే మాట అసలు రాకూడదు. ఈ పని నేను చేస్తాను, నా వల్ల కాకపోతే ఎవరి వల్ల కాదనేటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళటం అనేది చెప్పదగినటువంటి సూచన. గగతుల రీత్యా మీకు తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ తులారాశి వారు మరింత మంచి ఫలితాలు రావడానికి ఏలినాటి శని కూడా నడుస్తుంది కనుక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం, లేకపోతే అమ్మవారికి అభిషేకం చేయటం, అష్టములుగా తేలంతో, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అందులో ఎలాంటి సంశయం లేదు. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మంచి సంబంధం కుదిరింది, పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నటువంటి సమయంలో, సంబంధం కుదురుతున్న సమయంలో చేత ఈ చేతగా జ్యోతిష్కులు కొంతమంది జాతకం బాగాలేదని చెప్పని ఆ యొక్క సంబంధాన్ని చెడగొడతారు. వాళ్ళ అజ్ఞానానికి
ఏడవాలా, జరిగిన పనికి బాధపడాలా అని అర్థం ఒక రకమైనటువంటి వైరాగ్యంలో ఉండిపోతారు. బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు, పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. ఆ క్రమంలో మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దొంగ స్వామీజీని మాత్రం నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దూరంగా ఉండండి. ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. స్నేహితులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహధర్మానికి అర్థం ఏమిటో తెలియజేస్తారు. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఎలాంటి దిగులు లేదు. వాళ్ళ పురోగమనం బాగుంటుంది, బాగుంది. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆర్థికంగా కొంత భారం పడ్డప్పటికీ మనం ఏదో విధంగా చేసి చదివించాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ ప్రకారం మీరు చేయగలుగుతారు. సంతానం విషయంలో మనం ఖర్చు పెట్టకపోతే మనం పడ్డటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా పడాల్సి వస్తుంది. మా జీవితాలు ఈ విధంగా నడుస్తున్నాయి, వాళ్ళ జీవితాలు మాత్రం అలా ఉండకూడదు, బాగుండాలి అన్న ఉద్దేశంతో మీరు ఎక్కువగా ఆలోచించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడతారు. వాళ్ళు కూడాను తగిన విధంగా రాణించే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, లాంగ్ టర్మ్ కోచింగ్కి సంబంధించిన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, బ్యాంకు పోటీలకు సంబంధించిన విషయాలు, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగానే గోచరిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. జన్మరాశిలో శని నడుస్తున్నటువంటి కారణం చేత మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, జుట్టు ఊడిపోవటం వంటి సంఘటనలు జరగచ్చు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఎదుటి వాళ్ళ కోరికల్ని మీరు మెప్పించలేరు. అందుకని సంబంధాలన్నీ కూడా దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. వెళ్ళి ఫోన్ చేస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు సంవత్సరమైనా ఫోన్ చేయకపోవడం జరుగుతుంది. ఇది మీ మానసికమైనటువంటి నిరుత్సాహానికి కారణమవుతుంది. ఎందుకని ఇలా పరిస్థితులు ఉన్నాయని చెప్పని చాలా విధాలుగా మీరు ఆలోచిస్తారు. ఏం ఆలోచించినా కానీ భగవంతుడి యొక్క సంకల్పం లేనిది ఏది జరగదని చెప్పని దీర్ఘకాలికంగా మీకున్నటువంటి మొక్కుబడి ఏదైతే ఉందో దాన్ని తీర్చివేస్తారు. తర్వాత వెంటనే సంబంధం మంచిది కుదురుతుంది, ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఇదే సమయంలో పునర్వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం కానీ పై వచ్చే వారంలో కానీ సంబంధం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. అందులో కూడా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆర్థికపరమైన విషయాల్లో ఎదుటివాళ్ళకి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పని మీరు ఎదురు తిరుగుతారు. నా దగ్గర ఉన్న డబ్బులకి మీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని బంధువులకి, మిత్రులకి, భార్యకి, వీళ్ళకందరికీ సైతం ఎవరికి కూడాను నన్ను ప్రశ్నించే హక్కు లేదు, నా కష్టాతీతం నేనేమైనా చేసుకుంటాను అనే పద్ధతిలో మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక్క విషయం తెలిస్తే జీవితం మొత్తం బాగుపడుతుందని చెప్పని ఆలోచిస్తారు. అసలు నమ్మకత్వం చేసేవాళ్ళు మీ వ్యక్తిగత రహస్యాలు బయటికి పంపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని చెప్పి మీరు ఎంతగానో అన్వేషిస్తారు, ఆలోచన చేస్తారు. వాడి మీద వీడి మీద రకరకాల వాళ్ళ మీద అనుమానం పెంచుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడో లేరు, మీ సన్నిహిత వర్గంలోనే వాళ్ళు ఉన్నారని చెప్పని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు. స్నేహం అనేటువంటి 3 అక్షరాల తీయని మాటకి స్వార్థం అనేటువంటి 2 అక్షరాల విషం
సర్వనాశనం చేస్తుందని చెప్పని తెలుసుకోగలుగుతారు. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చినవాడు, స్నేహం కోసం రాజ్యాన్ని వదులుకున్నవాడు, స్నేహం కోసం సర్వం పరిత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పిన మనం చదువుకున్నాం, అలాంటి చరిత్రలు విన్నాం. అటువంటి భూమిలో ఇలాంటి నమ్మకద్రోహులైనటువంటి స్నేహితులు దొరకటం నా దురదృష్టం, వాళ్ళది కాదు అని చెప్పని మీరు సరిపెట్టుకుంటారు, బాధపడతారు. ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను లక్ష్మీ తామరవర్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా సిద్ధగంధంతో అభిషేకం చేయటం లేకపోతే సిద్ధగంధంతో పూజ చేయటం, సిద్ధగంధాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఇందువల్ల మంచి జ్ఞాపక శక్తి, క్రియేటివిటీ ఇవన్నీ పెరుగుతాయి కనుక ప్రతి కోణంలో కూడాను ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అన్నీ కూడాను మంచి ఫలితాలు మీకు ఇచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏ కోణంలోనూ ఏ విధంగా కూడాను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పరిస్థితులన్నీ కూడా సర్దుకుంటాయి, మీకు అనుకూలంగా మారుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీకున్నటువంటి రాజకీయ పొరుగుబడి, అధికారంలో మీకున్నటువంటి మంచి పేరు, ఇవన్నీ కూడా మీ యొక్క కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాళ్ళు కోరుకున్న చోట సీటు లభించడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్ని రహస్యంగా చర్చించి ఆ నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. విలువైన భూమిని కొనుగోలు చేద్దామనుకునేటువంటి సమయంలో అది డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పని తెలుస్తుంది. దాంతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. చేతిలో సమయానికి డబ్బులు లేకపోవటం వల్ల ఒక విలువైనటువంటి ఆస్తిని కొనుగోలు చేద్దామన్నటువంటి మీ ఆశ ఏదైతే ఉందో అది నెరవేరినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోవాలి. ఏ సమయంలో ఎలాంటి అవసరం వచ్చినా కానీ అది మనకి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇప్పటి వరకు అంతా కూడాను భూముల మీద, పొలాల మీద, ఇళ్ల మీద పెట్టుబడి పెట్టి మనం చేసాం. ఇది అంత కరెక్ట్ కాదేమో, కొంతైనా మన దగ్గర ఫ్లూయిడ్ క్యాష్ ఉండాలి అనేటువంటి విషయాన్ని దీర్ఘంగా ఆలోచిస్తారు. విదేశీయ ప్రయత్నాలు చేసేవాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. మొత్తం మీద ఈ వారం అనుకున్న పనులలో 75% సానుకూలంగానే ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతమందికి చికాకులు ఏర్పడతాయి. ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్లాల్సిన పరిస్థితి రావటం, అక్కడ ఇళ్ళు దొరక్క ఇబ్బంది పడటం, అదేవిధంగా కార్యాలయానికి మీరుండే ప్రదేశానికి దూరం ఎక్కువగా ఉండటం, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త మానసిక వేదనకి దారితీస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండటానికి అన్ని రకాలుగా ఒకే విషయాన్ని చర్చించుకొని ఓ నిర్ణయానికి వస్తారు. ఎక్కడ కూడా విభేదాలకి తావులేని వాతావరణాన్ని కల్పిస్తారు. పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు చూసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఏ పనైనా మీరు చేయటం అనేది జరుగుతుంది. అందరూ పట్టించుకున్నటువంటి వాళ్ళను కూడా ఒక నైతిక బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి ధైర్యంతో మీరు వాళ్ళని పట్టించుకొని వాళ్ళని చక్కగా చూసుకోవడం అనేది జరుగుతుంది. మీలాగనే బాధ్యత ఉన్న మిగతా వాళ్ళు మాత్రం ఆ పని చేయరు. కనీసం మీ ఇంటికి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా పలకరించినటువంటి పరిస్థితి సూచిస్తుంది. ఇది కలియుగ అధర్మానికి పరాకాష్ట అని చెప్పని సరిపుచ్చుకుంటారు. తల్లిదండ్రులు పెద్దలే ఎక్కువైపోతే ఈ ప్రపంచంలో కావాల్సిన వాళ్ళెవరు, ఈ వాళ్ళకి తప్పితే ఇంకెవరికి సేవ చేస్తాం అనేటువంటి భావన మీ మనసులో నెలకొంటుంది. వివాహాలు, శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో
కొంత ఆందోళన కలుగుతుంది. విశేషమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, దైవానుగ్రహం వల్ల మంచి సంబంధం కుదురుతుంది. అయితే జాతకాలు బాగాలేదని చెప్పని కొంతమంది పేచీ పెట్టడం, దాన్ని మీరు నిపుణులైనటువంటి జ్యోతిష్కులు చూపించి అలాంటి దోషాలు ఏవి లేవని చెప్పని తెలుసుకొని వివాహానికి ఒప్పుకోవటం అనేది జరుగుతుంది. వివాహానికి ఏర్పడినటువంటి అన్ని రకాల ఆటంకాల్ని జాగ్రత్తగా అధిగమించి మీరు వాటిని ఖరారు చేసుకోగలుగుతారు. ఎంతైనా సరే ఖర్చు పెట్టి వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పునర్వివాహ సంబంధమైన వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉంది వాతావరణం, మంచి సంబంధమే కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడాను ఉద్యోగం లభించే పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. చాలా వరకు ఇంటర్వ్యూలలో విజయం సాధించి కొంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్నే మీరు సాధించుకోగలుగుతారు. కాబట్టి కొంత ఆలస్యమైంది ఏమిటా అని చెప్పని కొంత ఆందోళన పడతారు, కానీ చివరికి అంతిమ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. అందులో మీరు ఏమాత్రం కూడాను ఆధారపడాల్సినటువంటి అవసరమే లేనే లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద, అదేవిధంగా సామాజిక కార్యక్రమాల మీద కొంత ఎక్కువగా శ్రద్ధ కలుగుతుంది. యూనియన్ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో చూసినా కానీ ఎవరు విమర్శించడానికి వీల్లేనటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకుంటారు. దుడ్డిదారణ వెళ్ళే వ్యక్తులు చట్టాన్ని ధిక్కరించి చేసినటువంటి పనులు కొన్ని ఉంటాయి, వాటి అవి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలవకుండా మీరు దూరంగా ఉంటారు. నిజాయితీగా వచ్చేటువంటి రూపాయి చాలని చెప్పని మీరు భావిస్తారు. అడ్డదారులు వెళ్ళి సంపాదించాలనుకునేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి త్రోసిపుచ్చుతారు. మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, ఒకళ్ళతో ఒక మాట అనిపించుకునే పరిస్థితి రాకూడదు అనేటువంటి సంకల్పంతో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడో నేర్చుకున్నటువంటి విద్యలు ఇవాళ ఉపయోగపడటం కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లల విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకి ఏది కావాలంటే అది కొనిస్తారు. వాళ్ళు చదువుకుంటే చాలని చెప్పని మీరు భావిస్తారు, వాళ్ళు చక్కగా చదువుకుంటారు, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఈ వారం గోచరిస్తోంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు కూడాను మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఏ దేవతకైనా ఏ దేవుడికైనా ఈ మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయవచ్చు. అదేవిధంగా దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొడి వేయటం అనేది, ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది చాలా శక్తివంతమైంది. నరదృష్టి, గృహదృష్టి, చీడాపీడ ఏవైతే ఉన్నాయో అన్ని దరిద్రాలు కూడా పోతాయి. దైవికంతో పొడి వేయటం మాత్రం చెప్పదగినటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది, మరొక చోట మంచి అవకాశం లభిస్తుంది. ఇతర కంపెనీలో కూడాను వచ్చేటటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దొరకపుచ్చుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు, మీ శ్రమ ఏదైతే ఉందో దానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన వ్యవహారాల్లో నిపుణుల సలహాలు తీసుకొని ఆ కార్యక్రమాలు పూర్తి చేయండి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ మీ చేజారిపోయేటువంటి అవకాశం ఉంది, వాటి భద్రత విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కట్టినటువంటి బిల్లు కట్టమని చెప్పని మళ్ళీ నోటీసు వచ్చే అవకాశం ఉంది. మీరు బిల్లు కట్టినప్పుడు ఆ రసీదు ఏదైతే ఉందో దాన్ని భద్రంగా ఉంచడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతాన సంబంధం విషయాల్లోనూ కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. అందరినీ మంచి మాటలతోటి మంచి దారిలో మీరు నడిపించగలుగుతారు. సంతానం మంచి పురోగమనంలో ఉంటారు, వాళ్ళ వల్ల మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది.
ప్రతి విషయంలో కూడాను నీతిగా నిజాయితీగా ఉండాలనుకునేటువంటి మీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకంటే లోకమంతా ఒకవైపు వెళ్తుంటే మీరొక్కళ్ళు మరొక వైపు వెళ్తుంటే మీ మీద విమర్శల పరంపర ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మిమ్మల్ని ఎదిగించడానికి ఎదుటివాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకని చెప్పని ఎదుటివాడు తప్పు చేసినా కానీ మీరేమీ మాట్లాడద్దు. మీరు కూడా నలుగురితో పాటు నడవాలని ఒత్తిడి వచ్చినప్పుడు మీరేమాత్రం పరిగణించవద్దు. నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అన్న సామెతను గుర్తుపెట్టుకొని నలుగురితో పాటు నడవండి. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు, వివాదాలు, తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇది ధర్మశాస్త్రం ప్రకారం చెప్పకూడనటువంటి విషయమైనా కానీ ఈ జాతకం ప్రకారం మరి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 100 మంది దొంగలు ఉన్నప్పుడు, 100 మందిలో 99 మంది దొంగలు ఉన్నప్పుడు, ఒక్కడు మంచివాడైనప్పుడు ఈ 99 మంది సాక్ష్యం చెబుతారు ఆ ఒక్కడే దొంగ మేము మంచివాడమని. అప్పుడు నిజాయితీగా ఉన్నటువంటి ఆ ఒక్కడే ఇబ్బంది పడతాడు, బాధపడతాడు, కానీ మిగిలిన 99 మందికి ఏమీ కాదు. కనుక మీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి కొంతకాలం సూచిస్తోంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలు కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవి సానుకూలంగానే ఉన్నాయి. సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సాంకేతిక నిపుణులకి మంచి అవకాశాలు లభించే పరిస్థితి గోచరిస్తోంది. అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు. మీకు రావాల్సిన అవకాశాలని ఇతరులు తన్నుకుపోవాలని చెప్పిన ప్రయత్నం చేసినా అది వల్ల కాని పని అవుతుంది. మీరు మీ వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను జాగ్రత్తగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకొని మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక రంగంలో కొన్ని అపస్వస్థతలు చోటు చేసుకుంటాయి, దొంగ సాంబీజాలు నమ్మి నష్టపోతారు. అదేవిధంగా దివాలా తీసినటువంటి ఫైనాన్స్ కంపెనీ నుంచి ఎంతో కొంత డబ్బులు వస్తాయని చెప్పి మీరు ఆశిస్తారు, మీ ఆశ నిరాశ అవుతుంది, పైసా కూడా రానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడాను డబ్బులు దాచుకునే విషయంలోనూ జాగ్రత్త పడాలి, డబ్బులు సంపాదించుకునే విషయంలోనూ జాగ్రత్త పడాలి, డబ్బుల్ని వినియోగం చేసేటప్పుడు కూడాను దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది తెలుసుకోవాలి. ఈ విషయాలన్నిటి కూడా బేరీజు వేసుకొని మీరు నడుచుకుంటారు, ఆ విధంగా మంచి ఫలితాలనే మీరు పొందగలుగుతారు. చెప్పుడు మాటలు విని కొన్ని నష్టాలు అనేవి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక చెప్పుడు మాటలు వినకూడదు అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. సంతాన పురోగతి మీ మానసికమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది. కోరుకున్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్ లభిస్తుంది, అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు. భగవంతుడి దయ ఉన్నది అని చెప్పి నిరూపించే విధంగా 2-3 సంఘటనలు జరుగుతాయి. దాంతో మీలో మానసికమైనటువంటి పరివర్తన వస్తుంది, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో పూజించాలి, అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయాలి, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం అనేది గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి, ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఈ మకర రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో ఏమాత్రం మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. మకర రాశి వారికి రేపు జనవరి నుంచి ఏలినాడు శని రాబోతుంది. ఏలినాడు శని ప్రభావానికి ముందే 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి, అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏలినాడు శని ప్రభావం మిమ్మల్ని పెద్దగా బాధ పెట్టదు. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. అధికార గణం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి కీలక సమయంలో మీకు
వాళ్ళ సహకారాన్ని అందిస్తారు. వ్యాపార సంబంధం విషయాలు బాగున్నాయి. నూతనమైనటువంటి బ్రాంచీల్ని ఓపెన్ చేయాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. మంచి భాగస్వాములు పలుకుబడి కలిగిన వాళ్ళు మీతో జతవుతారు. వ్యాపారం బాగుంటుందని చెప్పని మంచిగా ఒక వ్యూహాత్మకమైనటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి ఆటలు కానివ్వండి, ప్రైవేట్ పరమైనటువంటి ఆటలు కానివ్వండి, కంపెనీకి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినప్పటికి కూడాను మీకున్నటువంటి స్థాయిని మీ స్థానాన్ని వాళ్ళు చేరుకోలేక ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పని మీరు సరిపెట్టుకుంటారు. చిల్లర వ్యక్తులతో చిల్లర తగాదాలు, పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలకి మీరు దూరంగా ఉంటారు. కొన్ని ప్రయోజనాలు పోయినా సరే మన స్థాయి ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ గుడ్ విల్ నిలబెట్టుకోవడానికి, మీ వ్యాపార సంస్థ గుడ్ విల్ నిలబెట్టుకోవడానికి మీరు శ్రమించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలు, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి పోటీలు, తత్సంబంధమైనటువంటి ఫలితాలు, టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి విషయాలు, తత్సంబంధమైన పోటీలు, వీటిల్లో మీరు విజయం సాధించగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళ ముందు చాలా ధీమాగా నిలబడాలి అనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. మిమ్మల్ని హేళనపరిచిన వాళ్ళందరూ కూడాను వెనకబడిపోతారు, మీరొక్కళ్ళే ముందు మార్గంలో ఉంటారు. అందరికీ ఒక రకమైనటువంటి లెసన్ ఇచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే గాయపడ్డటువంటి మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే ప్రవర్తించి ఉన్నత స్థానాలకు వెళ్ళగలుగుతారో ఆ యొక్క విషయాన్ని మీరు సాక్ష్యభూతంగా రుజువు చేయటం అనేది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. నిర్మాణ సంబంధించిన రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చక్కగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో అదే మీ గుడ్డుల్ని పెంచుతుంది. అనవసరంగా చిల్లర పనులకి ఆశపడి క్వాలిటీ లేకుండా లేనటువంటి కట్టడాలు కట్టి చెడ్డ పేరు తెచ్చుకుంటానని మీరు ఇబ్బంది పడరు. 10 రూపాయల లాభం లేకపోయినా సరే ఈ పని ఊరికే చేశానని చెప్పి అనుకుంటాను. కట్టినటువంటి కట్టడం ఏదైతే ఉందో అది బాగుండి, దాని ద్వారా గుడ్ విల్ వస్తే మనకి 10 రకాల పనులు వస్తాయి. కానీ ఒకే పనిలో 10 రూపాయలు మింగాలని నిర్మాణ పనులు చెడగొడితే చెడ్డ పేరు వస్తుందని చెప్పి మీరు ఆలోచిస్తారు. మీ భాగస్వాముల ఆలోచన కంటే కూడా మీ ఆలోచనే భిన్నంగా ఉంటుంది. మీరు అదేవిధంగా అనుకున్న చేసి చూపించి మంచి స్థాయిని సాధించగలుగుతారు. మీ వల్ల తగిన లాభాలు రాలేదని, లాభాలు వచ్చే చోట కూడా నష్టాలు వచ్చినాయని, మిగతా కాంట్రాక్టర్లు వేరు విధంగా చేస్తున్నారని మీ భాగస్వాములు నష్టపెట్టడం జరుగుతుంది. వాళ్ళని వెళ్ళిపోండి, మీరు వేరే రకమైన వ్యాపారం పెట్టుకోండి, నా తంటాలు నేను పడతాను, నా పద్ధతి నేను మార్చుకోను అని మీరు నిలబడటం అనేది జరుగుతుంది. మీకు ఉన్నటువంటి గుడ్ విల్ తోటి మీ యొక్క వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశం రాదు. అన్నీ మాటలు తప్ప వాళ్ళకి పని చెప్పేవాళ్ళే లేనటువంటి పరిస్థితి అవుతుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ యొక్క వ్యూహం ఫలిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. అయితే దొంగ సామర్థ్యాల వల్ల, దొంగ భావాల వల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. అనవసరమైనటువంటి పూజలు పునస్కారాలు చెప్పి ఇబ్బంది పెట్టి డబ్బులు కాజేసి చివరికి పని కానటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఇలాంటి వాళ్ళని పరిచయం చేసినటువంటి మిత్రుల్ని మీరు తిట్టుకోవటం అనేది జరుగుతుంది. ఈ రకమైన మార్గం మంచిది కాదని చెప్పని మీరు గ్రహిస్తారు. సన్మార్గులు, మంచి ట్రాక్ రికార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళని కలిసి సలహాలు తీసుకోవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను నిర్మోహమాటంగా వ్యవహరించాలని, ముక్కుసుటిగా వ్యవహరించాలని ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. దానివల్ల నష్టాలు వచ్చినా సరే మన యొక్క మానసిక పరిపక్వత ఏ విధంగా ఉందో ఇతరులకు తెలియాలని చెప్పని మీరు తాపత్రయపడతారు. సంతాన సంబంధం విషయాల్లో కూడాను పురోగతి చాలా బాగుంది, ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది. ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో, అరటినార ఒత్తులతో కానీ, లక్ష్మీతామర ఒత్తులతో కానీ దీపారాధన చేయటం వల్ల మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా మహాతీర్థం పడుతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి, మీ ఇష్టం వచ్చిన దేవుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో ఏ రకమైనటువంటి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండటానికి దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది,
అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలశం 108 పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. ఈ మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆదాయం మీరు ఊహించినంత రాకపోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతామేమో అన్నటువంటి ఒక సందేహం మీకు కలుగుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు. సరైన సమయానికి డబ్బులు అందుతాయి. సహోదర సహోదరి వర్గంతో ఇంటో వాళ్ళతోటి కొన్ని విషయాల్లో విభేదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. న్యాయం చెప్పాల్సినటువంటి పెద్దలు కూడాను వక్ర మార్గంలో ఆలోచించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను బాధ్యత వహించి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ సంఘంలో ప్రతిష్ట కాపాడుకుంటూ వస్తున్న మీకు చిన్న చిన్న విషయాల్లో ఎదురయ్యేటటువంటి ఎదురుదెబ్బలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలోనే ఉన్నాయి. జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడు విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. టూ వీలర్ కొనిమ్మని పిల్లలు గొడవ చేసినా కానీ మీరు మాత్రం టూ వీలర్ కొనివ్వద్దు, అది మంచిది కాదు. అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో చాలా నియమనిష్టతోటి కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. నమ్మిన దైవాన్ని వదలకుండా మీరు ప్రార్థిస్తూనే ఉంటారు. అయితే దేవుణ్ణి మాత్రం కోరికలు అడిగేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దానికి మాత్రం స్వస్తి చెబుతారు. అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనం అడిగేది ఏముంది అనే భావనలో మీ యొక్క భావాలు ఉంటాయి. యోగా వల్ల మెడిటేషన్ వల్ల కూడాను ఎంతగానో లాభపడతారు. ఆరోగ్యం కూడా గతంలో కంటే కూడాను మెరుగుపడుతున్నట్టుగా తోస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితిలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. బంధువుల్లో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఓ కొలిక్కి రావు, ఓ పట్టానికి ఒక పట్టణం రావు. వాళ్ళలో బంధుత్వానికి సంబంధించినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళని కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ప్రతిసారి విఫలమవుతూనే ఉంటాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో లబ్ధి పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి కోర్టు తీర్పులు మీకు వస్తాయి. దాంతో మీ మానసికమైనటువంటి ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు, మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. బదిలీ అయినప్పటికి కూడాను మంచి సీటుకి బదిలీ అవుతారు. మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థానభ్రంశం జరుగుతుంది. అందువల్ల మీ యొక్క పని మరింత సులువుగా మారే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ కోణంలో చూసినా, ఏ విధంగా చూసినా కానీ ఎవరితో మాట పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఎంతమంది మిమ్మల్ని ఫోన్ చేసి విసిగిచ్చినా కానీ మీరేమాత్రం ఓర్పు కోల్పోకుండా జాగ్రత్తగా సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రుల్ని పెద్దల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని తర్వాతనే మిగిలిన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ కీలక సమయంలో సన్నిహితులైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల స్థానాల్లో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇదెక్కడ కర్మరా దేవుడా అని చెప్పి మీరు అనుకుంటారు. అసలు ప్రేమగా చూడవాళ్ళు, ఏనాడు మొహం చూడవాళ్ళు, ఏనాడు ఒక రూపాయి ఇవ్వని వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగానూ మీకు వ్యతిరేకంగానూ వాళ్ళు మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇదంతా కలియుగానికి సంబంధించినటువంటి ధర్మం తప్ప మన చేతిలో ఏమీ లేదు అని సరిపెట్టుకుంటారు. మానసికమైన బాధని మనసులోనే మింగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఫలిస్తుంది. సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని చెప్పని వివాహం నిర్ణయించుకుంటారు. అదేవిధంగా పూజా కార్యక్రమాల్లో అష్టములుగా తైలాన్ని ఉపయోగించండి, మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమనే పొడితోటి ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదృష్టి, గృహదృష్టి, చీడపీడ ఈ మొత్తం దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఓ రకమైన ప్రశాంతమైన వాతావరణం ఆ దైవికమైన ధూపం నుంచి వస్తుంది. మీరు ఒకసారి దాన్ని ఆస్వాదించి దాని పనితీరు ఏ విధంగా ఉందో మీరు పరిశీలించుకోవచ్చు. చక్కటి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇదంతా కూడాను వాడిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఈ సూచన మీకు నేను చేస్తున్నాను. అదేవిధంగా ఈ మీనరాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9.
ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుగుణ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.